స్పీకర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించినటువంటి ష్యూరిటీ బాండ్లను స్వీకరించింది కోర్టు. కవితకు విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందింది. జైల్లో కవిత విడుదలకు 2 గంటల పాటు ప్రాసెస్ జరగనుంది. రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి విడుదల కాబోతున్నారు కవిత. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండబోతున్నారు కవిత, కేటీఆర్, హరీష్ రావు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 5.5 నెలల తర్వాత ఆమె బయటకు వస్తున్నారు. 166 రోజుల పాటు ఆమె జైల్లోనే గడిపారు. ఈడీ సిబిఐ 2 కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తర్వాత కవిత బెయిల్పై విడుదల కాబోతున్నారు. ఆమె ఆరోగ్యంగా కూడా లేరు కాబట్టి ఆమె అనారోగ్య కారణాలు, అలాగే భర్త, పిల్లలు, అలాగే గృహిణిగా ఉన్నారు ఆమె కాబట్టి కొంతవరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సుప్రీంకోర్టులో ఇరు వాదనలు లాయర్లు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఎట్టకేలకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు, ఇక ప్రాసెస్ అంతా కూడా స్పీడప్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా దేవి. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ ఆధారంగా రౌజెన్యూ స్పెషల్ కోర్టు, అంటే ఢిల్లీ లిక్కర్ కేసును మొత్తం కూడా విచారణ జరుపుతున్నటువంటి రౌజెన్యూ స్పెషల్ కోర్టు కవితకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది. సో రిలీజ్ వారెంట్ జారీ చేయడానికి ముందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కవితకు సంబంధించి, కవిత బెయిల్కు సంబంధించి 2 ష్యూరిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 ష్యూరిటీస్ ను కూడా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దాంతో పాటు కవిత భర్త అనిల్ ఇద్దరు కూడా ష్యూరిటీస్ ఇచ్చారు. దాంతో పాటు ఈడీ, మరోవైపు సిబిఐ ఈ 2 కేసులకు కూడా వేరువేరుగా 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి బాండ్స్ ను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. సో వాటిని స్వీకరించినటువంటి స్పెషల్ కోర్టు వెంటనే కవితను రిలీజ్ చేసేందుకు రిలీజ్ వారెంట్ ను కూడా జారీ చేశారు. అదే విషయాన్ని తిహార్ జైలు అధికారులకు మెయిల్ రూపంలో పంపడమే కాకుండా దానికి సంబంధించినటువంటి కాపీని అటు కవిత భర్త అనిల్ కూడా అందజేశారు. సో కవిత భర్త ప్రస్తుతం తిహార్ జైలుకు బయలుదేరారు. తిహార్ జైలుకు వెళ్ళగానే ఇక కవితకు విడుదలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది దేవి. అంటే మామూలుగా ఇటు జైలుకు సంబంధించి మాన్యువల్లో 6 తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకోసం అంటే ఆల్రెడీ 5:00 అవుతుంది. విడుదలైనటువంటి సందర్భాలను మనం పరిశీలిస్తే, సో ఏ విధంగానైతే అంటే ఇన్ టైమ్ లో జైలుకు అందాల్సినటువంటి పేపర్స్, అంటే ఏదైతే రిలీజ్ వారెంట్ ఎప్పుడైతే పేపర్ అందుతుందో అది అందగానే ప్రాసెస్ మొదలవుతుంది. సో ఆ ప్రాసెస్ కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎంత రాత్రి అయినా సరే వాళ్ళను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఇదే కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం బెయిల్ వచ్చినటువంటి మనీష్ సిసోడియా వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. సో ఇన్ టైమ్ లో ఎప్పుడైతే బెయిల్ కు సంబంధించినటువంటి రిలీజ్ వారెంట్ కోర్టుకు చేరుతుందో ఆ తర్వాత 7 నుంచి 8, 9 గంటల మధ్యలో కూడా విడుదలైనటువంటి దాఖలాలు ఉన్నాయి. సో వాటికి అనుగుణంగానే ఇప్పటికే ఇన్ టైమ్ లో ఏ విధంగానైతే 5 గంటల లోపు అటు తిహార్ జైలు అధికారులకు ఈ మెయిల్ వెళ్ళింది కాబట్టి ఇక ప్రాసెస్ మొదలవుతుంది. సో ఆ తర్వాత ఆలస్యంగా కనుక రిలీజ్ వారెంట్ వెళ్తేనే ఈ రోజు విడుదలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇన్ టైమ్ లోనే తిహార్ జైలు అధికారులకు రిలీజ్ వారెంట్ వెళ్ళి చేరుకుంది. సో దాంతో ఇక కవిత విడుదలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోజే విడుదలయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద